ఒక రవితేజ, ఒక రామ్ చరణ్ గారు, ఒక అల్లు అర్జును, బాలయ్య బాబు, ఇప్పుడు రాము, ఇదే వెళ్తున్నా. చిరంజీవి గారితో సినిమా చేసే సిచ్యువేషన్ ఎప్పుడు మీకు రాలేదండి? వస్తుందండి, కథ ఉండాలి సార్. కథ గతంలో కూడా ఎప్పుడు? గతంలో కుదరలేదండి, రాలేదు. ఇప్పుడు వచ్చిందంటే కూడా నేను కథ మీద కూర్చోవాలి సార్, ఎందుకంటే ఆఫ్టర్ అఖండ అన్నీ మారిపోయినాయండి. పెర్మిటేషన్ ఎందుకంటే ఆ సెక్టర్ హీరో బాలయ్య గారు కానీ, చిరంజీవి గారు, వెంకటేష్ నాగార్జున, ఇదంటే అదొక సెక్టర్ అండి. దానిలో చేసేటప్పుడు మెయిన్ పారామీటర్ ఏది చూస్తారా అంటే అఖండ చూస్తారు. ఇప్పుడు అఖండలాగా నేను ఏదైనా కొత్తది ఎత్తుకొని చేయాలి చిరంజీవి గారి మీద. సో ఇప్పుడు ఏదైనా వస్తే దాని గురించి కూర్చోవాలి తప్ప ఇప్పుడు మన దగ్గర లేదండి కథ. లేదు, అలా లేదు. ఇప్పుడు అదే మళ్ళీ చిరంజీవి గారితో చేసే ప్రపోజల్ ఏదైనా వస్తే అప్పుడు మీరు మళ్ళీ కొత్తగా ఆలోచించాలండి. అప్పుడు దాని మీద పెన్ను పుస్తకాలు పట్టు కూర్చుంటారు. వచ్చినా కూడా ముందే ఆలోచించుకోవాలండి, వచ్చిన తర్వాత అనేది కాదు. అదే ఒక కథ రాసి పెట్టుకుంటే ఎక్కడికి పోదండి. రాయలేదా మీరు? అలా కాదండి, ఇప్పుడు అఖండ తర్వాత వేరే విధంగా వెళ్ళాలండి. అఖండాకి ముందు ఉన్నాయండి చిరంజీవి గారి కథలు ఉన్నాయి, కానీ అఖండ తర్వాత పూర్తిగా మారిపోయిందండి. ఒక క్యారెక్టరైజేషన్, ఒక ఇది కానీ తీసుకొచ్చే విధానం కానీ మొత్తం అంతా వేరేగా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అంతది కావాలి, అతనితో చేయాలంటే, చిరంజీవి గారితో చేయాలంటే అంత కథ కావాలి. ఓకే, అంటే అది వేరే వేరియేషన్లో ఉండాలి, ఉంటేనే కరెక్ట్గా కూర్చుంటుంది. వేరే డైమెన్షన్ ఉండాలి ఉండాలి, లేదంటే ఎలా పెడతాను అంటే దాంతో పోలిక వస్తుంది. సో అందుకని తొందరపడకూడదు. ఓకే ఓకే. తర్వాత ఈ సినిమాలో హీరో నేను సీఎం అవుతానా అంటుంటాడు కదా, ఆ డైలాగులన్నీ ఏంటి దాని తాలూకా? సిరీస్ ఆఫ్ డైలాగ్స్ అన్ని చిన్న, అంటే మనం పట్టుకోలేము, పట్టుకుంటే దానిలో చిన్న పొలిటికల్ టచ్ ఉంది. జనరల్ ఆడియన్స్ అయితే మాత్రం దే కెనాట్ అనేది రచ్చరవి గారి డైలాగులను ప్లస్ ఇది చెప్తున్నారు అంతే కదండి ప్యాటర్న్. అదే స్కూల్ సార్, ఈరోజు మీరు చిన్న పిల్లవాడిని అడిగినా సరే పాలిటిక్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వాళ్ళకి అవగాహన ఉంది. ఈరోజు జరుగుతున్న వాటి మీద ఉన్న ఒక విశ్లేషణే అది చెప్పడం జరిగింది. రచ్చరవి గారితో కానీ ఏదైనా సరే హీరో గారితో కానీ చేయడం జరిగింది. ఇది ప్రత్యేకంగా ఇది అనేది ఏం కాదు సార్, అది పొలిటికల్ సైన్స్ అన్నాం కాబట్టి దాని నుంచి అతను అడిగే ప్రొఫెసర్ అనే వ్యక్తి అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు చేసే ఆన్సర్స్ని కరెక్ట్గా ఈరోజు లోకనీతి ఎలా ఉందో దాన్ని చెప్పామే తప్ప వేరే ఉద్దేశం కాదు. అవును, అదే నేను ప్యాథాలజిస్ట్ అవుతానని చెప్పి అతను ప్యాథాలజిస్ట్ అంటారా నీ వల్లగాడు అంటాడు చూడండి, నా లెక్చరరు ఫ్యాకల్టీ అన్న తర్వాత వాళ్ళు ఏచి అసలు ఈ ప్రపంచం ఎలా ఉంది, ఎలా బాగుపడాలి, ఎలా చెడిపోతారు అని చెప్తుంటే అని మీరు దేన్ని ఉద్దేశించి రాసినట్టుగా ఏం లేదు. సటైరికల్గా ఉన్నా కూడా సార్, ఇప్పుడు నవ్వు, ఇప్పుడు సొసైటీ అదే చెప్తున్నాను సార్, చిన్నపిల్లలకు కూడా తెలుసండి ఏం జరుగుతుందో సొసైటీ. అవునండి, చిన్నపిల్లలకు కూడా తెలుసండి ఈరోజు ఏం జరుగుతుంది ఏంటి, వాట్ ఇస్ వాట్, ఎలా వెళ్తుంది, ఎట్టు వెళ్ళిపోతుంది అనేది. అవును, సో అది మామూలుగా మనం చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్, మీరు ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఐడ్రీమ్ మీరు రిక్వెస్ట్ చేయగానే మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ వీ హ్యావ్ బీన్ వెరీ వెరీ, నేను పర్సనల్గా ఎందుకంటే ఎన్నో సినిమాలు చూస్తుంటాం కదా, రిలీజ్లు అవుతుంటాయి వెళ్తుంటాం, బట్ మనసు మీద అంత గట్టి ప్రభావాన్ని చూపించే సినిమాలు అక్కడక్కడ అప్పుడప్పుడు వస్తుంటాయండి. అలాంటి వాటిలో స్కంద కూడా ఒకటి, 100% దాంట్లో డౌటే లేదండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, రాము కెరీర్లో తను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది ఏ రోజుకైనా తను ఎన్ని సినిమాలు తీసినప్పుడు చేసినప్పటికీ కూడా ఇది ఒక ప్రెస్టీజియస్ ఫిల్మ్గా చెప్పుకోవడానికి రామ్ ఆల్బంలో ఇది ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ కింద ఉంటుందండి. థ్యాంక్ యూ. అండ్ మీ దగ్గర నుంచి ఇలాంటి సినిమాలు మేము ఇంకా అధిక సంఖ్యలో ఆశిస్తున్నాం. మీ సినిమాల ద్వారా ఎంతమందో మళ్ళీ అంటే రివైవ్ అయిన ఆర్టిస్టులు లైక్ జగతి బాబు గారు, శ్రీకాంత్, ఇప్పుడు ఇలాగ ఎంతోమంది ఆర్టిస్టులు. అండ్ వెరీ ఫైన్ థింగ్ మీతో ఏంటంటే టక్మన్ బాంబే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోకుండా ఇక్కడే లోకల్గా కారేసుకు తిరుగుతుంటారు, ఏ జంక్షన్లో ఎవరున్నారో వెతుకుదామని. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పాయింట్స్ అండి, నిజంగా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి సినిమా పరిశ్రమ ఆ యాంగిల్లో మాత్రం. సో మీరు ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసి సినిమా పరిశ్రమని ఇంకా సుసంపన్నం చేయాలని మేము ఐడ్రీమ్ తరఫున, మా ఐడ్రీమ్ ప్రేక్షకుల తరఫున మిమ్మల్ని కోరుతున్నాం, అభ్యర్థిస్తున్నాం, ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం.